అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు నుంచి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కొత్త స్టేషన్ బిల్డింగ్ అనేది వాడుకలోకి వస్తుంది. అండ్ పాత స్టేషన్ అనేది కొంతవరకు కూల్ చేశారు. అండ్ దానికి సంబంధించిన ఇంటర్లాకింగ్ వర్క్స్ సంబంధించిన వీడియో ఇది. సో ఈ వీడియో శనివారం తీయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇదివరకు మీరు నా వీడియోస్ చూస్తుంటే నేను ఇది నాకు తెలిసి మూడో వీడియో మచిలీపట్నం స్టేషన్ గురించి. సో ఇటువైపు స్టేషన్ దాటాక గూడ్స్ లోడింగ్ కొరకు ఇటువైపు కట్టేశారు ఈ లోడింగ్ ఏరియా అనేది. ఈ లోడింగ్ ఏరియా ఇదివరకు ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిన కొత్త స్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉండేది ఇదివరకు. సో అక్కడ అది తీసేసి కొత్త స్టేషన్ అనేది అక్కడ కట్టాక దీనిని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అండ్ ఇక్కడ మీకు కొత్త స్టేషన్ నుంచి ట్రైన్ షంటింగ్ చేయడానికి ఇదివరకు పాత స్టేషన్ అడ్డుగా ఉండేది. సో ఈ ఇంటర్లాకింగ్ వర్క్స్లో భాగంగా ఆ పాత స్టేషన్ యొక్క కొంత పోర్షన్ని కట్ చేసి ట్రాక్ వేయడం అనేది జరిగింది. సో ట్రైన్ అనేది ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కు తీసుకెళ్ళి పిట్ లైన్లో కానీ స్టేబుల్ లైన్లో కానీ పడేయవచ్చు. ఇక్కడ చూశారు కదా కొత్తగా వేసిన ట్రాక్. ఇవి స్టేబుల్ లైన్ నుంచి పిట్ లైన్కి కనెక్షన్ ఉన్న ట్రాక్ ఇది. అండ్ కొత్తగా నిర్మించిన స్టేషన్ నుంచి ట్రైన్ ఇలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. సో షంటింగ్ పర్పస్ కోసం ఈ ట్రాక్స్ అనేది కొంతవరకు ఎక్స్టెండ్ చేశారు. మీకు అక్కడ జేసీబీ కనిపిస్తుంది కదా, ఇదివరకు అక్కడ పాత స్టేషన్ బిల్డింగ్ ఒక కొంత ప్లాట్ఫామ్ ఏరియా అనేది ఉండేది, ఇప్పుడు అదంతా తొలగించారు. ఇది వన్ ఆఫ్ ద స్టేబుల్ లైన్ ఇది. సో ఇది ఇలా ఇదివరకు అక్కడ వరకే ఉండేది, దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేశారు షంటింగ్ అనేది ఈజీగా చేయడానికి. షంటింగ్ అంటే ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ని తీసుకెళ్ళి పిట్ లైన్లో పడేయడం కానీ, ఎక్కడైనా పార్క్ చేయడం కానీ, స్టేబుల్ లైన్లో పెట్టడం కానీ, ఈ ప్రాసెస్ని షంటింగ్ అంటారు. సో ఇది ఓల్డ్ స్టేషన్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంత పోర్షన్ కట్ చేసినట్టు. సో ఇది కట్ చేశాకే ఈ ట్రాక్ని ఎక్స్టెండ్ చేసి ఇలా అక్కడ మీకు వర్కర్స్ కనిపిస్తున్నారు కదా, సో అలా ఎగ్జిస్టింగ్ ఉన్న ట్రాక్కి కలిపేశారు. ఇందులో మీకు క్లియర్గా కనిపించవచ్చు ఇది ఓల్డ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, అక్కడతో డెడ్ ఎండ్ అయ్యేది. ఇప్పుడు ఈ ట్రాక్ నేరుగా వెళ్ళి ఈ ఉన్న ట్రాక్లో జాయిన్ అయిపోద్ది. సో ట్రైన్కి అప్ అండ్ డౌన్ మోషన్ అనేది ఉంటుంది దీనివల్ల. సో అలా కొత్త స్టేషన్ నుంచి వచ్చిన ట్రైన్ని ఈ విధంగా షంట్ చేసి పిట్ లైన్లో కానీ, అక్కడ ఉన్న పార్కింగ్ ఏరియాలో కానీ స్టేబుల్ చేయొచ్చు. సో ఈ పాత స్టేషన్ ఇంకా పూర్తిగా తీసేయలేదు, కొంత టైం తర్వాతే తీసేస్తారు. ప్రస్తుతానికి జస్ట్ ట్రాక్స్ కనెక్షన్ వరకు ఎంత ల్యాండ్ ఎంత ప్లాట్ఫామ్ తీసేయాలో అంతవరకే తీసేశారు. ఇది కొత్తగా థర్డ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన షంటింగ్ సిగ్నల్. అండ్ ఇదే కొత్త స్టేషన్ బిల్డింగ్.
సో ఈ బిల్డింగ్లో నేను సాటర్డే కవర్ చేశాను కదా, సో ఇంకా ఆ రోజు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఫ్యాన్స్ ఇవే అమర్చుతున్నారు. అండ్ ఇక్కడ ఓహెచ్ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తున్నారు. ఇదివరకు స్టేబుల్ లైన్స్ అనేవి తక్కువ లెంగ్తే ఉండేది, సో ఇప్పుడు దాన్ని 24 కోచెస్కి సరిపోయే విధంగా ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ కొన్ని పాత పాయింట్స్ కనెక్షన్ తీసేసి కొన్ని కొత్త పాయింట్స్ కనెక్షన్ అనేది చేస్తున్నారు. మీకు చివర అక్కడ బ్లూ కలర్ క్రేన్ అనక బ్లూ కలర్ బిల్డింగ్ ఉంటుంది కదా, దాన్ని ఐఓటీ షెడ్ అంటారు. అక్కడ మేజర్ కోచ్కి ఏమైనా మేజర్ డ్యామేజెస్ లాంటివి ఏమైనా వస్తే అక్కడ చేస్తారు. ఇదివరకు ఒక సీడీఓకి మాత్రమే ఉండేది, కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రతి సీడీఓకి ఇలా ఐఓటీ షెడ్ ఉండేలాగే చూసుకుంటున్నారు. ఈవెన్ రీసెంట్గా కట్టిన నల్లపాడు పిట్ లైన్కి కూడా ఐఓటీ షెడ్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు క్రేన్ని గమనిస్తే, సో మొత్తం ట్రాక్ సెట్ని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత ఓహెచ్ఈ వ్యాన్ అనేది వచ్చి ఓహెచ్ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంది. ప్రస్తుతం ఓల్డ్ పాయింట్ కనెక్షన్ అనేది తీసేసి కొత్త పాయింట్ కనెక్షన్ అనేది ఇస్తున్నారు, సో దానికి సంబంధించిన వర్క్ ఇది. అండ్ ఇప్పుడు మచిలీపట్నంలో రెండు పిట్ లైన్స్ ఉన్నాయని మీకు తెలుసు కదా, రెండు 24 కోచెస్ క్యాపబులే. అండ్ ఎల్ఎస్బి మెయింటెనెన్స్ కూడా ఆల్రెడీ కొండవీడు ఎక్స్ప్రెస్ అనేది అయ్యింది కదా, సో నెక్స్ట్ విజయవాడ ధర్మవరం ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. సో రేక్ షేరింగ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉన్నాయి, మరి ఏ ట్రైన్తో పెడతారు అనేది చూడాల్సింది. మోస్ట్లీ మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్తో పెట్టుకునే అవకాశాలు అయితే ఎక్కువ, సో పెట్టుకుంటే దానికి కూడా ఎల్హెచ్బి రేక్ ఇవ్వాలి, లేదా రెండు ట్రైన్స్ని ఐసీఎఫ్ కింద మార్చుకోవాలి. సో ఇది స్టేషన్ దాటాక టువర్డ్స్ గుడివాడ వైపు. సో ఈ పాయింట్స్ కనెక్షన్ అనేది ముందే ఇచ్చేసుకున్నారు. అండ్ ఫైనల్ ఓహెచ్ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తున్నారు కదా, సో ఈ పాటికి నేను వీడియో అప్లోడ్ చేసే పాటికి స్టేషన్ రెడీ అయిపోయి ఉంటుంది. సో త్వరలో మీకు విజయవాడ సాయినగర్ షిరిడి మరియు విజయవాడ ధర్మవరం ఎక్స్ప్రెస్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తారు. అదే కాకుండా ఇదివరకు మచిలీపట్నం స్టేషన్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ 17 కోచెస్ వరకే సరిపోయేవి ఓల్డ్ ప్లాట్ఫామ్లో. సో ఇప్పుడు 24 కోచెస్ వరకు కోచెస్ని పెంచుకోవచ్చు ఏ ట్రైన్కైనా సరే. సో త్వరలో బీదర్ ఎక్స్ప్రెస్ మోస్ట్ డిమాండెడ్ ట్రైన్ కాబట్టి దానికి ఎక్కువ కోచెస్ ముందు దానికి ఇస్తారు. కాలక్రమేణా మీకు కొండవీడు ఎక్స్ప్రెస్ అండ్ మచిలీపట్నం ధర్మవరం కూడా ఎక్స్టెండ్ అయింది కదా, సారీ విజయవాడ ధర్మవరం, సో వీటికి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఇంతే, మీకు గనక నా ఎక్స్ప్లనేషన్ నా కంటెంట్ కనుక నచ్చితే ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.